Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR NTR ను ఎడపెడ వాడేస్తున్నారే, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విచిత్ర రాజకీయం ఏపీలో నెలకొని ఉంది. కుల మత ప్రాంతాలనే కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులను వాడుకోవడంలో ఏపీ రాజకీయ పార్టీలకు సాటి ఏ పార్టీ రాదు. అధికార వైసీపీ తమ సోషల్ మీడియా ఖాతాలు మీడియాలోనూ నిత్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జపం చేస్తూనే ఉంటారు. సాక్షి పత్రికలో రోజు వైఎస్ఆర్ ఫోటో ఒక కాప్షన్ ఏళ్లుగా వేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్లలో కూడా ప్రతిరోజు వైఎస్ఆర్ చేసిన పనులను ప్రస్తావిస్తూ ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉండేలా చూస్తారు. జయంతి వర్ధంతికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కు సంబంధించి విశేషాలు ఏమైనా వైసీపీ అధికారిక కార్యక్రమాల కిందే లెక్క. వైసీపీ అధినేత సీఎం జగన్ తండ్రిగా పార్టీ ఓన్ చేసుకోవడం వెనుక ఆయన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో లక్షలాది మంది పేదల ఇంటి దేవుడయ్యాడు రాజశేఖర రెడ్డి. ఆ ఇమేజ్ ను పార్టీ బలోపేతం కోసం ఎన్నికల్లో ఓట్లు తెచ్చే ఓ ఫ్యాక్టర్ గా వైసీపీ వాడుకుంటోందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ గత కొన్నాళ్లుగా మాజీ సీఎం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేస్తోంది. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకున్నారని, వెన్నుపొడి పొడిచారని ప్రస్తుత టీడీపీ అధినేతపై ఆరోపణలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నుంచి ఆయననే బయటికి పంపేసిన ఆ పేరు ఓ తారక మంత్రం. ఓట్ల కోసమైనా జనాకర్షణ కోసమైనా ఇష్టమున్నా లేకపోయినా వాడక తప్పని పరిస్థితి. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఏడాది పాటు శకపురుషుడి పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ సోషల్ మీడియాలోనూ ప్రతిరోజు ఎన్టీఆర్ పేరుతో ఏదో ఒక కొటేషన్ ప్రత్యక్షమవుతుంది. పార్టీ ఈ పేపర్లోనూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన మంచి పనులు రోజుకొకటి చొప్పున ప్రచురిస్తున్నారు. సందర్భం ఏదైనా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ నామస్మరణ కామన్ అయ్యింది. ప్రతి ప్రసంగంలో ఎన్టీఆర్ ప్రస్తావన ఉండేలా చూసుకుంటున్నారు. బతికి ఉన్నప్పుడు పార్టీ నుంచి తరిమేసినా చనిపోయాక ఎన్టీఆర్ పేరును వాడకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరగడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అటు వైసీపీ వైఎస్ఆర్ను, ఇటు టీడీపీ ఎన్టీఆర్ పేరును ఓ రేంజ్లో వాడేస్తున్నాయి. తమను పవర్లోకి తెచ్చే పవర్ ఉన్న ఈ రెండు పేర్లే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఓట్ల పంట పండించే మంత్రాలు.